హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి అందుకోసం నేను ఒక కప్ రెండు కప్పులో వాటర్ తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి అంటుకోకుండా ఉండటానికి ఇప్పుడు ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత మనం ఏ కప్పు తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల పిండి వరి పిండి తీసుకుంటున్నానండి కేవలం వరి పిండి ఉంటే సరిపోతుందండి ఇది ఈ బ్రేక్ఫాస్ట్కి చూశారు కదా ఇలా మొత్తం వేడి నీటిల్లో కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి బాండి కిందకి దించుకొని బాగా మెత్తగా ముద్దులాగా చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం వేడిగా ఉందండి చల్లారితే కొంచెం వేడి మీదనే మనం కలుపుకోవాలి పిండిని చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీ పిండిలాగా చేసేసాను ఇప్పుడు దీన్ని కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ప పక్కన పెట్టుకోసుకొని మనం చక్రాల గిద్దెలు ఉంటాయి చూడండి అవి సన్న హోల్స్ ఉంటాయి చూడండి ఆ హోల్స్ ఉన్న ప్లేట్ తీసేసుకోవాలి ప్లేట్ తీసేసుకొని దాంట్లో మనం ఈ ముద్దని పెట్టుకొని ఈలోపు ఒక ప్లేట్లకి ఆవిరి కుడుములు చేస్తారు చూడండి అది ఆ ప్లేట్లు కానీ ఇడ్లీ ప్లేట్లు కానీ తీసుకొని మనం వాటికి ప్లేట్లకి ఆయిల్ రాసుకొని అంటుకోకుండా ఈ ఈ జంతికలు గొట్టడానికి కూడా ఆయిల్ రాసుకోవాలండి అంటుకోకుండా చూశారు కదా ఈ వరిపిండి ముద్దని దీంట్లో పెట్టి మనం కేరళ స్టైల్లో ఇడియప్పం చేస్తున్నానండి చాలా మంచిదండి హెల్త్కి ఆయిల్ ఏమీ లేకుండా ఆవిరి మీద ఉడికించడం వల్ల వారానికి ఒకసారి అయినా ఇలా తినటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కూడా వేస్తున్నానండి మీకు ఏది ఉంటే అది ఆప్షన్గా తీసుకోవాలండి ఇడ్లీ ప్లేట్లు అందరికీ ఉంటాయి కదండీ ఇడ్లీ ప్లేట్లలోనే చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి దీంట్లోకి మనం కారపొడి కానీ సాంబార్ కానీ వేసుకోవచ్చండి మీకైతే నేను ఇప్పుడు సాంబార్ చేసి చూపిస్తానండి అప్పటికప్పుడు ఉదయం పూట సింపుల్గా చేసుకునే టమాటా సాంబారు చూపిస్తానండి చూశారు కదా ఇది కూడా ఉడికిపోయిందండి మనం చేయి పెట్టినప్పుడు అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టు ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి చూశారు కదా ఇలా మనకు రెడీ అయిపోతాయండి చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకి చట్నీ అయినా కారపొడి అయినా ఎక్కువ సాంబార్ అయితేనే బాగుంటాయండి ఇప్పుడు మీకు సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నేను కొంచెం చిన్న టీ గ్లాసు కందిపప్పు తీసుకొని వీటిని బాగా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడిగిన తర్వాత కొంచెం ఒక ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక మూడు గ్లాసుల వాటర్ తీసుకొని దీంట్లో రెండు టమాటాలు సన్నగా కట్ చేస్తున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పప్పు ఉడికించుకోవాలండి కుక్కర్లో పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి ఇలా కుక్కర్లో అడుగున వాటర్ పోసుకొని మనం ఉడికించుకోవచ్చండి పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు నేను పప్పుని తీసేసుకొని ఈ పప్పుని మెత్తగా అనుకోవాలండి పప్పు గుత్తితో మెత్తగా అనుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని మనం ఆ పప్పులోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటున్నామండి డైరెక్ట్గా ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని రెండు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఈ పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత మనం మెత్తగా మెదుపుకున్నాం కదండి పప్పు దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మనం ఆ పప్పునంత దీంట్లో పెట్టు వేసేసుకోవాలండి మనం ఎన్ని చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చండి చూసారు కదా దాంట్లో కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కూడా కొంచెం ఒక హాఫ్ గిన్నె నేను చింతపండు గుజ్జు కూడా పోసాను తర్వాత దాంట్లోకి సరిపడినంత లిక్విడ్ వాటర్ పోసానండి మనం ఎంత చిక్కగా కావాలంటే అంత అలాగే దీంట్లోకి మెయిన్గా జీలకర్ర చిన్నుల్లిపాయ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని దీంట్లో వేసుకోవాలండి అదే మనకు మంచి ఫ్లేవరు టేస్ట్ ఇచ్చిద్దండి అది ఈ సాంబార్లో టమాటా సాంబార్లో అది ఇంపార్టెంట్ అండి తర్వాత దీంట్లోకి కొంచెం కారపొడి కూడా వేసాను చూశారు కదా పైకి తెరిలిపోయిందండి దీంట్లో సరిపడినంత ఉప్పు కారం వేసుకొని మనం ఇది కూడా రెడీ అయిపోయిందండి తీసేసుకుందాము అప్పటికప్పుడు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద టమాటా సాంబార్ విత్ ఇడియప్పం చాలా బాగుంటుందండి ఇలా మనం వారానికి ఒకరోజు హెల్తీ అయిన సాంబారు తీసుకోవచ్చు నేను ఇప్పుడు చూపించింది కారపొడి అండి కారపొడి కూడా వేసుకొని తినొచ్చండి ఇవి సాంబారుకి మనకు టైం ఎక్కువ లేదు అనుకుంటే కారప్పుడైనా వేసుకొని తినొచ్చు కానీ టమాటా సాంబార్ గా చూపించాను కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్